Welcome to an exclusive video on verb forms part 4. English nechukuna variki compulsory ga verbs telisi undali. Manam daily use chese verbs ee video lo study chestam and previous videos lo up to 90 variki study chesam and ee video lo inka 30 verb forms study chestam. Prati verb ki 5 forms untai and ikkada manam v1 v2 v3 forms discuss cheyabothunnam and v4 and v5 V4 అంటే ఇంగ్ ఫామ్, V5 అంటే S ఫామ్. అవి చాలా సులభంగా మనం ఫామ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వీటిని ఎలా ఫామ్ చేయాలి, అదేవిధంగా వీటి మీనింగ్స్ ఏంటి అన్నది స్టడీ చేద్దాం తెలుగులో. అండ్ వీటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలి అన్నది మనం అప్కమింగ్ వీడియోస్లో స్టడీ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మీనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సేవ్, సేవ్డ్, సేవ్డ్ అంటే కాపాడుకోవడం, కాపాడాను, కాపాడాను లేదా కాపాడడం అని కూడా అనొచ్చు. V1 ఇక్కడ V2 అండ్ V3 చూడండి. ఇక్కడ మనం V2 అండ్ V3 ఫామ్ చేయడానికి సింపుల్గా V1కి ED యాడ్ చేస్తాం. ఆల్రెడీ V1 ఎండింగ్లో E ఉంటే ఓన్లీ D మాత్రమే యాడ్ చేస్తాం. ఈ ట్రిక్, ఈ టిప్ మీరు అప్లై చేస్తే ఈజీ అవుతుంది. లిఫ్ట్, లిఫ్టెడ్, లిఫ్టెడ్ అంటే ఎత్తడం, ఎత్తాను, ఎత్తాను. మీకు ఒక డౌట్ రావచ్చు, లిఫ్ట్ అంటే బిల్డింగ్లో యూజ్ చేసే లిఫ్ట్ అని, అది కాదు. ఇక్కడ వర్బ్ ఫామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లిఫ్ట్ అంటే ఎత్తడం. ఆ లిఫ్ట్ అంటే బిల్డింగ్స్లో యూజ్ చేసే లిఫ్ట్ని నౌన్ ఫామ్ అవుతుంది, అది నామవాచకం. షౌట్, షౌటెడ్, షౌటెడ్ అరవడం, అరిచాను, అరిచాను. సైన్, సైన్డ్, సైన్డ్ సంతకం చేయడం, సంతకం చేశాను, సంతకం చేశాను. స్పిల్, పారబోయడం, స్పిల్డ్ పారబోశాను, స్పిల్డ్ పారబోశాను అంటే పాలు, నీరు అలాంటివి పారేయడం, ఒలకడం అంటాం చూడండి, దాన్ని స్పిల్ అంటాం. టాక్, టాక్డ్, టాక్డ్ మాట్లాడడం, మాట్లాడాను, మాట్లాడాను. ఇక్కడ టాక్ తర్వాత విత్ అన్న వర్డ్ ఇచ్చాము, ఎందుకంటే టాక్ తర్వాత జనరల్గా మనం విత్ అన్న వర్డ్ని యూస్ చేస్తాం కాబట్టి. లాక్, లాక్డ్, లాక్డ్ అంటే తాళం వేయడం, తాళం వేశాను, తాళం వేశాను. టై, టైడ్, టైడ్ కట్టడం, కట్టాను, కట్టాను. టచ్, టచ్డ్, టచ్డ్ తాకడం, తాకాను, తాకాను. కవర్, కవర్డ్, కవర్డ్ అంటే మూయడం, మూశాను, మూశాను. బుక్స్ లాంటివి కవర్ చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. యూస్, యూస్డ్, యూస్డ్ ఉపయోగించుకోవడం, ఉపయోగించుకున్నాను, ఉపయోగించుకున్నాను. ఈ వర్బ్స్ అన్నీ కూడా మీరు యూస్ చేసుకోవాలి. యూస్ దీస్ వర్బ్స్. వాన్, వాండ్, వాండ్ హెచ్చరించడం, హెచ్చరించాను, హెచ్చరించాను. వరీ, వరీడ్, వరీడ్ చింతించడం, చింతించాను, చింతించాను. ఇవన్నీ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే వర్బ్స్. కిడ్నాప్, కిడ్నాప్డ్, కిడ్నాప్ కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేశారు. స్కోల్డ్, స్కోల్డెడ్, స్కోల్డెడ్ తిట్టడం, తిట్టాను, తిట్టాను. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్ అంటే ఆపడం, ఆపాను, ఆపాను. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ వర్బ్ ఫామ్స్ స్టడీ చేద్దాం. ఇక్కడ ఛార్జ్, ఛార్జ్డ్, ఛార్జ్డ్ అంటే ఛార్జ్ చేయడం, మొబైల్ అలాంటివి. ఛార్జ్ చేశాను, ఛార్జ్ చేశాను. కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్ సేకరించడం, సేకరించాను, సేకరించాను. ప్రైజ్ అంటే అప్రిషియేట్ చేయడం, ప్రశంసించడం. ప్రైజ్డ్, ప్రైజ్డ్ ప్రశంసించాను, ప్రశంసించాను. రీచ్, రీచ్డ్, రీచ్ చేరుకోవడం, చేరుకున్నాను, చేరుకున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాస్క్ అప్, స్టే సేఫ్.